ఇచ్చవచ్చతనుగుండ శ్రమం బయ్యడిన్ నీవే తప్ప ఇతప్పరం పెరుగమన్నింపందగుందీను పైగా కండిషన్లు పెట్టాడు, నువ్వు మర్చిపోయి రావాలన్నాడు. వస్తాడా నీ హేతువుకు అందుతుందా? వచ్చాడు. అల వైకుంఠపురంబులో నగరిలో వామూల సౌదంబుదాపల మందారవనంతరామృతర ప్రాతేందుకాంతోపలత్పల పర్యంక రమా వినోదియగోపన్న ప్రసన్నుండు విక్పల పాగేన్ నాగేంద్రము పాహీ పాహీ అన కుయ్యాళించి సంరంభియై సిరికింజప్పడు శంఖచక్రయుగుమంచేదో ఈ సంధింపడే పరివారంబును చీరడు అభ్రగపతిన్ మన్నింపడా కర్ణికాంత రథం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రొద్దిత శ్రీకుచోపరి చైలాంచలమైన వీడడు గజ ప్రాణావనొత్సాయి. వచ్చాడా లేదా? కుచేలుణ్ణి రక్షించాడా లేదా? భక్తి ఎందు శక్తి ఉన్నదా లేదా? ఉన్నది. అదే భక్తి పక్కన శక్తి, భరతుడి పక్కన శత్రుఘ్నుడు. ఆ రెండు ఇద్దరు కలిసి ఉంటారు. ఆయన భక్తి అని నువ్వు ఎలా చెప్పగలవు? ఒక్క ఉదాహరణ రామాయణంలోంచి మీకు చూపిస్తాను. భక్తి అంటే ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుడు నా పక్కన ఉంటే ఈ కంటికి మీరు కనపడ్డట్టు కనపడితే నేను నమ్ముతానండి అంటాం, భక్తి కాదు అది, అవిశ్వాసము. ఈ కంటికి కనపడకపోయినా వాడు ఉన్నాడు అని పూర్వుల యొక్క ప్రమాణముల చేత నమ్ముట వేదము ప్రమాణము. వేదం ఏమంటోంది? ఏకో దేవ సర్వభూతాంతరాత్మ సర్వభూతాధివాస సాక్షీ చేతో కేవలో నిర్గుణశ్చ. ఉన్నది ఒక్కటే పదార్థం, అన్ని భూతముల యందు ప్రజ్ఞగా ఉన్నది అంటోంది. ఇప్పుడు ఇది నువ్వు నమ్మావు. ఆ నమ్మి ఈశ్వరారాధన చేయడం, ఈ కంటికి కనపడని పరమాత్మని ఒక నామరూపాత్మకమైన ప్రతిమయందు ఆరోపించి నువ్వు షోడశోపచారములు సమర్పించడం భక్తి. ఇప్పుడు ఈ భక్తి యందు అంతర్లీనము శక్తి. ఆ భగవంతుడు ఒక మాట చెప్పాడు. ఆ భగవంతుడు చెప్పిన మాట ఆయనే చెప్పాడా అండి? ఎవడు విన్నాడండి ఆయన చెప్పినప్పుడు? ఆ విన్నవాడు ఇప్పుడు ఉన్నాడండి, సాక్ష్యం చెప్తాడా? ఎవడో సాక్ష్యం లేకపోతే ఎలా నమ్ముతామండి? అనకుండా ఇది పరంపరాగతంగా పెద్దల నుండి వచ్చినది కాబట్టి అది ప్రమాణ వాక్కు, నమ్మగలగడం. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. అందుకే భక్తి ఎందుండే లక్షణం ఏమిటో తెలుసా అండి? భగవంతుడు పక్కన ఉండక్కర్లేదు. లక్ష్మణుడు రాముడి పక్కన ఉంటాడు, ధర్మం పక్కన శ్రద్ధ కాబట్టి. భరతుడికి రాముడు అక్కర్లేదు, రాముడి మాట చాలు. రాముడు అన్నయ్య నువ్వు అక్కర్లేదు, నీ పాదుకలిగి సింహాసనం మీద పెడతానంటాడు. మీరేం పెడుతున్నారు పూజలో? గురు పాదుకలు పెడుతున్నారు. మీరేం పెడుతున్నారు పూజలో? భగవంతుడి పాదుకలు పెడుతున్నారు. మీరేం పెడుతున్నారు పూజలో? భగవంతుణ్ణి పెట్టి ఆయన పాదాల విందములకు నమస్కరిస్తున్నానంటున్నారు. ఆయన పాదాలు కడుగుతున్నారు, ఆయన పాదాలకు శిరసు తాటిస్తున్నారు. మీరేం చేస్తున్నారో భరతుడు చేశాడు. ఆయన ఏమడిగాడు? నువ్వు రాజ్యానికి రాకపోతే నష్టం లేదన్నయ్య, నీ పాదుకలు చాలు పాలించడానికి. ఏది? ఈ పాదుకల మీదకి ఎక్కి దిగిపో, పట్టుకెళ్ళిపోతానన్నాడు. అధిరోహార్య పాదాభ్యాం పాదుకే హేమలంకృతే ఏతే హి సర్వలోకస్య యోగక్షేమం విధాస్యత. అయోధ్య అనలేదు భరతుడు. ఏతే హి సర్వలోకస్య, అన్ని లోకములను ఈ పాదుకలు పాలిస్తాయన్నయ్యా అన్నాడు. భక్తుడైన వాడు అదే నమ్ముతాడు, అన్ని లోకములను నా స్వామి పాలిస్తున్నాడంటాడు. ఏం చేశాడు రాముడు? ఒక్కసారి పాదుకలు ఎక్కి దిగిపోయాడు. నమ్మకం ఎవరిది? భరతుడిది. ఆ పాదుకలు పాలించగలవు అని నమ్మకం, అది హేతువుకి నమ్మని వాడికి చెప్పులు పాలించడం ఏంటంటే నాన్సెన్స్ అంటాడు. విశ్వాసం ఉంది ఆయనకి. ఆయనేం చేశాడు? తతశిరసి కృత్వాతో పాదుకే భరతస్తదా ఆరురోహ రథం హృష్ట శత్రుఘ్నేన సమన్విత. ఎందుకంటే ఆ మాట అంత ఖచ్చితంగా ఈ మాట ఎందుకేయాలి మహర్షి? శత్రుఘ్నుడితో కలిసి భరతుడు రథమెక్కినాడు. మళ్ళీ శత్రుఘ్నుడు వెళ్ళిపోతున్నాడంటే భరతుడు వెళ్ళిపోతే ఆ పాదుకలు భరతుడు తల మీద పెట్టుకుని తీసుకెళ్లిపోయాడు. తీసుకెళ్లి రథంలో పెట్టి తను రథమెక్కి కూర్చోలేదు. అమ్మ ఈశ్వరుడండి ఆయన, అవి ఈశ్వర పాదుకలు. ఆయనకి ఆ పాదుకలకి తేడా లేదండి, అవి పరిపాలిస్తున్నాయి. అందుకని తల మీద పెట్టుకుని కూర్చున్నాడు రథంలో. అంతే తప్ప ఎందుకంటే రైల్లో కూర్చున్నవాడు లగేజీ తల మీద పెట్టుకున్నట్టు ఆ పాదుకలు పక్కన పెట్టకూడదు ఏంటి? పాదుకలు నేను సమానంగా కూర్చోడమా? అందుకే ప్రాజ్ఞులైన వారు గురువుతో సమానంగా కూర్చోరు. గురువుగారు తోట కూర్చుని శిష్యుడిని పిలిచి రావా ఇలా కూర్చో అన్నారనుకోండి, ఆయనతో సమానంగా మీరు కూర్చుంటే ఇంకా మీరేమిటి గురువుకి గౌరవం ఇచ్చినట్టు? అది పరబ్రహ్మం గురువు అంటే. మీ ఉపాసన బలం అక్కడ తెలిసిపోతుంది. గురువు కన్నా వేరు ఆసనం మీదన్నా కూర్చోవాలి, లేదా గురువు కూర్చుంటే కిందన్నా కూర్చోవాలి. అంతేగాని గురువుగారితో సమానంగా గురువుగారి పక్కనే సోఫాలో మీరు కూర్చుంటే ఇంకా గురువు ఉపాసన ఏమిటి? అసలు గురువుగారు అని పిలుస్తూ అలా మాట్లాడడం అమర్యాద, ధిక్కారం, అదొక మహాపాపం, అలా చేయకూడదు. కాబట్టి ఏం చేశాడు?
శత్రుఘ్నేన సమన్విత, తల మీద పెట్టుకుని వెళ్ళిపోయాడంటే పాదుకా పట్టాభిషేకం. ఇది భక్తికి పట్టాభిషేకం. ఏం చేశాడు, సింహాసనం మీద పాదుకలు పెట్టి నందిగ్రామంలో కూర్చుని 14 ఏళ్లు పరిపాలించేశాడు. తను మహాభక్తుడయ్యాడు రాముడికి. రాముడు చెప్పిన మాట పాటించాడు. ఎక్కడ పాటించాడు అంటే పాదుకలు పెట్టడంలో కాదండి, అగ్ని పుటం పెట్టి చూపించారు మహర్షి. మీకు సంఘటన చాలా చిన్నదిలా కనపడుతుంది, కానీ మహత్తరమైన సంఘటన ఒకటి చూపించారు రామాయణంలో. అయోధ్యకాండలో రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయిన తర్వాత భరతుడు వచ్చాడు. పాపం ఆయనకేం తెలియదు, మహానుభావుడికి తెలియక అమ్మ కాళ్ళ మీద పడి ఏడ్చాడు. వచ్చి ఎక్కడా దశరథుడు కనపట్టలేదు. కైకమ్మ మందిరానికి వచ్చి అమ్మ కాళ్ళకి నమస్కారం చేశాడు. చేస్తే ఆయుష్మాన్ భవ అందావిడ. అమ్మా, నాన్నగారి పాదాలు ముట్టుకుని నమస్కరించాలని నా మనస్సు ఉవ్విళ్ళూరిపోతోందమ్మా. ఒళ్ళంతా దుమ్ము పట్టి లోపలికొస్తే తన చేత్తో నాన్నగారు ఇలా ఇలా తుడిచి తల పట్టుకుని ముందుకు వంచి నాన్నగారు తల మీద వాసన చూసినప్పుడు నేను పొందిన ఆనందం ఎన్నాళ్ళైందోనమ్మా. దూరమై మేనమామ గారింటికి వెళ్ళాను. పితృవాత్సల్యాన్ని అనుభవించడం అంటే అదండి, తండ్రిని గౌరవించడం. అమ్మ, నాన్నగారు ఎన్ఎస్సి సర్టిఫికెట్లు నా పేరు మీద రాసేసినప్పుడు నేను ఎంత ఆనందం పొందానో అన్నవాడా కొడుకు. నాన్నగారు నా ఒళ్ళు దులిపి తల పట్టుకుని వాసన చూసినప్పుడు నాకు ఎంత ఆనందం కలిగిందో, అలా మళ్ళీ నేను నాన్నగారి కాళ్ళకి దండం పెడితే వృద్ధుడైపోయి ముడతలు పడిపోయిన చేతులతో నా భుజాలు పట్టుకుని పైకెత్తి తొడ మీద కూర్చోపెట్టుకుని నా తల నాన్నగారు ఇప్పుడు వాసన చూస్తారా అని అన్ని మందిరాలలో వెతికానమ్మా. నాన్నగారు కనపడలేదు, ఇక్కడ ఉంటారు, సాధారణంగా నీ దగ్గరని పరిగెత్తుకొచ్చాను. నాన్నగారు పడుకునే తల్పం ఖాళీగా ఉంది, పరిచారికులందరూ ముఖాలు వ్రేలాడేసి ఉన్నారు. అమ్మ, నాన్నగారు ఎక్కడున్నారమ్మా అని అడిగాడు. ఆవిడంది, యాగతి సర్వభూతానాం తాంగతింతే పితాగత అంది. సర్వభూతములు చిట్ట చివరికి ఎక్కడికి పోతాయో మీ నాన్న అక్కడికి పోయాడు రా. ఆవిడంత క్రౌర్యంతో ఉందప్పుడు. ఈ మాట వినగానే కింద పడిపోయాడండి మహానుభావుడు. కింద పడిపోయి దుర్రీశాడు. మహర్షి అన్నారు ఒక చోట, వస్త్రము వదిలిపోయింది అన్నారు. అసలు ఒంటి మీద కట్టుకున్న పంచ సరిగ్గా ఉందా లేదా చూసుకోలేదు. అశోక విహ్వలుడైపోయాడు తండ్రి కోసం. ఏడ్చాడు రామచంద్రమూర్తి కూడా తండ్రి కోసం. ఒక కొడుకు ఎలా బతకాలో చూపించింది రామాయణం. కింద పడి దొర్లి ఏడుస్తుంటే ఆవిడంది, ఉత్తిష్టోత్తిష్ట కింసేషే రాజన్ పుత్ర మహాయశ. ఓ రాజా, ఏమిటా ఏడుపు, రాజకుమారా లే, కొరలా పెట్టి కొట్టినట్టు తుళ్ళి పడ్డాడు. నన్ను అలా అంటామేటమ్మా, రాముడేడి లక్ష్మణుడేడు అన్నాడు. మా నాన్నగారు ఆఖరిని ఏమన్నారు, చచ్చిపోతూ అన్నాడు. అంటే హా రామ హా లక్ష్మణ హా సీత, మీ ముగ్గురు తిరిగొస్తుండగా చూసిన వాళ్ళు ధన్యుడు అన్నారు అంది. వాళ్ళెక్కడికి వెళ్ళారమ్మా అన్నారు. నేనే వరం అడిగి పంపించేశానండి. నిజంగా తిట్టాడండి భరతుడు, ఎంత మర్యాదగా తిట్టాడో రామాయణంలో. భరతుడంటే నిజంగా అందుకే అలాంటి పేరు పెట్టాడేమో మహానుభావుడైనా అనిపిస్తుంది. రాజ్యాన్ని భరించడం కాదు, అందరికీ రాజ్యాన్ని భరించడం సంతోషం, రాజ్యాన్ని భరించడం జుగుప్సగా చెయ్యి. మా అన్నగారికి చెందిన దాన్ని నేను ముట్టుకున్నాను అని విరక్తితో వైరాగ్య భావనతో ఇది మా అన్నగారి మూట, మా అన్నగారికి అప్పచెప్పాలని పాటించాడు. అందుకే భరత అని పేరెట్టాడు. అలా భరించిన వాడు ఎవడున్నాడరా రాజ్యాన్ని, ఆయనకి చెందిందన్నాడంతే వశిష్ఠుడు. పేరు పెట్టాడు, పెడితే మహాత్ములు పెట్టాలి పేర్లు. పెడితే ఆయన అన్నాడు, అమ్మా ఒక్కగానొక్క కొడుకే కౌసల్యకి అరణ్యానికి పంపించేసావే, దుర్మార్గురాలా, ఒక్క తప్పు చేయలేదు రాముడు. నీకొక మాట చెప్తాను, ఒకనొకొక నాడు ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్న సురభి కొన్ని కోట్ల సంతతి ఉంది దానికి, ఆవులు దూడలు ఎద్దులు. ఒకనొకొక చోట దున్నలేక కష్టపడి నడుస్తున్నటువంటి ఎద్దుని ఒక రైతు అదే పనిగా కొడుతుంటే ఇక నడవలేక అలసటొచ్చి కింద పడిపోయినటువంటి ఎద్దుల జంటని చూసి సురభి ఏడ్చిందమ్మా పైనుంచి. ఆ ఏడుపు యొక్క కంటి నీటి బిందువులు కింద వెళ్ళిపోతున్న ఇంద్రుడి మీద పడ్డాయి. ఆ నీటి చుక్కలు సువాసన వచ్చాయి. ఇంత సువాసనాభరితమైన నీటి చుక్కలు ఎక్కడవని పైకి చూశాడు. కామధేనువు కంటి వెంట నీళ్లు కారుతున్నాయి. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు ఇంద్రుడు.
నా సంతతిలో రెండు ఎద్దులు దున్నలేక దెబ్బలు తిని ఎలా పడిపోయాయో అని ఏడ్చానంది. కోట్ల దూడలున్న సురభి రెండు ఎద్దులు కూలిపోతే ఏడ్చిందమ్మా. ఒక్కగానొక్క కొడుకు ధర్మాత్ముడు అడవులకు పంపించమని వరం అడిగినప్పుడు నీ బుద్ధి గడ్డిదిందా అన్నాడు. ఇంతకన్నా పాపం ఉందా, నిన్ను కట్టి కొడపదా, నేను రాజ్యం ఉచ్చుకుంటానని ఎలా అనుకున్నావమ్మా, నీ కడుపున పుట్టడన్నీ చేసుకున్న పాపం అన్నాడు భరతుడు. ఎంతటి మహాత్ముడండి, క్యారెక్టరైజేషన్ అంటే వాల్మీకి మహర్షికి చెల్లింది. ఈ మాటలు చెప్పి ఏడుస్తూ ఇద్దరు అసహజమైన ఆ రచన మహానుభావుడు. ఇంతటి రాజకుమారులు ఎక్కడ కూర్చోవాలి? ఎక్కడో అంతఃపురంలో హాయిగా చంద్రకాంత శిలల మీదో వేదికల మీదో మంచి పట్టుపరుపుల మీదో కూర్చోవాలి. వాళ్ళిద్దరికీ ఏం చెప్పుకోవాలో తెలియక అదే పనిగా ఏడుస్తూ రాముడు వెళ్ళిపోయాడు, సీతమ్మ వెళ్ళిపోయింది, లక్ష్మణ్ వెళ్ళిపోయాడు, మనం ఇలా ఉండిపోయాం, పైగా నాకు పట్టాభిషేకం అంటే నాకు రాజ్యంట చూడు ఎటువంటి వరం కోరిందో మా అమ్మ, నాకు ఎంత అపకీర్తి తెచ్చింది, నాకేమైనా తెలుసా ఈ విషయం, ఇన్ని ఒట్లెట్టుకున్నాడండి కౌశల్య దగ్గర, నా ఒళ్ళు తెలియట్లేదు నాకు అసలు ఇప్పుడు భర్త గురించి మాట్లాడుతుంటే, కాబట్టి నేను దాన్ని తగ్గించేస్తాను, మనకి టైం అయిపోతుంది కాబట్టి అని అంటాడైనా. ఆ శత్రుఘ్నుడితో మాట్లాడుతుండగా మందర ప్రవేశించింది అక్కడికి. ఆ కైకమ్మకి బాగా సలహాలు చెప్పిందని ఆవిడ గూనికి కూడా ఓ బంగారపు రేకు చేయించింది ఆవిడే. ఆ గూనికి కూడా ఓ బంగారం రేకెట్టుకుని ఒంటి నిండా నగలు పెట్టుకుంటే వాల్మీకి మహర్షి అన్నారు, అనేక తాళ్ల చేత కట్టబడిన కోతి పిల్లలా ఉంది ఆవిడన్నారు మహర్షి. ఆవిడ వెళ్ళిపోతోంది కైకేయి మందిరంలోకి. ఆ బయట ఎక్కడో బాల్కనీలో శత్రు రాజకుమారులు కూర్చుంటారని ఎందుకు అనుకుంటుంది? భరత శత్రుఘ్నులు ఇద్దరిని చూసి ఉలిక్కిపడింది, గబగబా వెళ్ళిపోతోంది. అక్కడున్న సైనికులు అన్నారు, ఈ దుర్మార్గురాలి వల్లే రామలక్ష్మణులు వెళ్ళిపోయారన్నారు. అనగానే శత్రుఘ్నుడి కోపం వచ్చింది, గభాలన వెళ్ళి ఆ మందల మీద పడ్డాడు. పడి ఇవ్వాల చూడు నిన్నేం చేస్తానో ధూర్తురాలా అని దాన్ని పట్టుకుని ఈడ్చేస్తున్నాడు నేల మీద. ఈడుస్తుంటే దాన్ని గూని కట్టుకున్న గోపురం ఊడి కింద పడిపోయింది, నగలన్నీ ఊడి కింద పడిపోయాయి. పడిపోయి ఓ కైకమ్మ 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 అని ఏడుస్తోంది. ఏడుస్తుంటే శత్రుఘ్నుడు ఈడ్చి తెచ్చి పిడికిటి బిగించాడు ఒక్క పోటు పొడుద్దామని. భరతుడు అన్నాడు, ఒక్క మాట చెప్పాడంతే, శత్రుఘ్నుడా ఒక్క విషయం ఆలోచించు, ఒక పోటు పొడిస్తే చచ్చిపోతుంది, కానీ నువ్వు ఒక్క విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకున్న తర్వాత పొడిచేసి, ఏమిటో తెలుసా? ఇమామపి హతాం కుబ్జాం యది రాఘవ ఇది రాఘవ ఆజ్ఞయ. ఒకవేళ కాని నువ్వు ఇలా గూని కలిగినటువంటి కుబ్జని పొడిచి చంపేశావనేటటువంటి మాట రామచంద్రమూర్తికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? త్వం చ మత్వచ ధర్మాత్మ నాభిభాషిష్య రాఘవ. నీతో నాతో కూడా రాముడు మాట్లాడడు. ఎందుకు మాట్లాడడు? రాముడికి తెలియదా మందర చెప్తే తనకి రాజ్యం పోయిందని? మందర చెప్తే తనకి రాజ్యం పోయిందని తెలిసిన రాముడు ఇది దైవ ప్రేరణ అని తండ్రి గారి యందు గౌరవంతో మందరని వదిలి వెళ్ళిపోయాడు. ఒక మాట అనలేదు. ఒక కుబ్జిని మీరిద్దరూ కలిసి చంపేశారా, ఇది నా మీద భక్తే, ఒక స్త్రీ హత్య చేసి అమ్మాయా నీ మీద భక్తి ఉన్న వాళ్ళమని వచ్చారా అని మనని చూడగానే ఇలా తల తిప్పుకుంటాడు. మనకి రాముడు కావాలా, ఈ దిక్కుమాలిన దాని చావు కావాలా? వదిలే శత్రుఘ్నుడు, అమ్మో రాముడికి దూరం అయిపోవడం కన్నా మనకి మందర చస్తే మనకెందుకు, బతికితే మనకెందుకు, రాముడు మనతో మాట్లాడుతుండడమే మనకు కావాలని మందరం వదిలిచ్చాడు. భక్తుడైనటువంటి వాడు ఒక పని చేసే ముందు ఒక మాట మాట్లాడే ముందు ఈ మాట నేను మాట్లాడవచ్చా, ఈ మాట నా నోటి వెంట రావచ్చా, ఇలా నేను ప్రవర్తించచ్చా, ఇలా నేను ప్రవర్తించి రేపు నేను పంచకట్టుకుని సంధ్యావందనం చేయడానికి పూజామందిరంలోకి విడితే సింహాసనంలో ఉన్న నా స్వామి వంక నేను ఏమని చూడను? చెయ్యి, నిన్న నువ్వు చేసిందేమిటి? పొద్దున్న నా దగ్గరికి వచ్చావా మళ్ళీ ఏదో పెద్ద భక్తి ఉన్న వాళ్ళ ఓ పంచ కట్టేసి ఓ కండువా వేసుకుంటే నాకు తెలియదు అనుకుంటున్నావా అని సింహాసనంలో ఉన్న స్వామి ఇలా తల తిప్పితే నాకు ఇదే కావలసింది, నన్ను చూడగానే ఏమాయ్ వచ్చావా దా అని నా స్వామి అని ఆయన కాళ్ళిలా పెట్టి నా చేత పూజలందుకుని ఆయన చేతులిచ్చి నా చేత పూజలందుకుని నా స్వామి నేను పెట్టింది తిని నన్ను రక్షించే ఈశ్వరుడు నాకు కావాలా?
అన్న వివేచన మనకి కలిగిందనుకోండి, ఈశ్వరుడు మనకెందుకంటే ఈశ్వరుడు రక్షణ మనకెందుకు, ఇప్పటికీ మనకి ఈ పని చేసేయడం సులభం, ఇది చేసేద్దామని మీరు చెయ్యగలరా? మీరు చెయ్యలేరు. ఎప్పుడు చెయ్యలేరు? భక్తి కలిగిన నాడు చెయ్యలేరు. ఆ భక్తి లేకపోతే పూజామందిరంలో ఉన్నది ఏంటంటే విగ్రహం నే కొనుక్కు తీసుకొచ్చిందేను, అదేం దానికే ప్రాణం ఉందా నూరుందా దానికి ఏం తెలిసినట్టు, నేను ఇక్కడ తప్పు చేస్తుంటే చూసి వచ్చింది ఏంటండి అంటే మీరు చేసేయగలరు. అంటే మీకు భక్తి లేదు. భక్తి ఉంటే ఇక్కడుండి రాముడు చూశాడా? కాదు. రాముడికి తెలిసి తీరుతుంది. ఎలా తెలుస్తుంది? అనుకోలేదు భరత శత్రుఘ్నులు. తెలిసి తల తిప్పేసుకుంటే మనం బతకలేం, మనకు వద్దన్నారు. ఇది భక్తి. అందుకే భరతుడు ఒక మాట అంటాడు, యావన్న రామం ద్రక్ష్యామి లక్ష్మణం వా మహాబలం వైదేహీం వా మహాభాగాం నమే శాంతి భవిష్యతి యావన్న చరణౌ భ్రాతుః పార్థివవ్యం జనాన్వితౌ శిరసా ధరయిష్యామి నమే శాంతి భవిష్యతి. నాకు ఎన్నడు శాంతి కలుగుతుందో తెలుసా? ఏనాడు ఆ సీతారాములను లక్ష్మణుణ్ణి చూస్తానో ఆనాడు నా మనస్సుకి శాంతి. ఏనాడు రామచంద్రమూర్తి యొక్క పాదములు నా తల మీద పెట్టుకుంటానో ఆనాడు నా మనస్సుకి శాంతి. అది లేని నాడు నాకు ఈ సింహాసనం అక్కర్లేదు, నాకు శాంతి లేదన్నాడు. భక్తుడైన వాడు కోరుకునేది ఎప్పుడు భగవత్ సాన్నిధ్యాన్ని, భగవత్వాక్యాన్ని ఆచరించడాన్ని కోరుకుంటాడు. ఆ భక్తుడికి పక్కన శక్తి అంతర్లీనంగా ఎప్పుడూ ఉంటుంది. అందుకే భరతుడు పక్కన శత్రుఘ్నుడు ఉంటాడు. అవి భక్తి శక్తులు, ఇవి ధర్మశ్రద్ధలు. అందుకని నలుగురు అన్నదమ్ముల్ని రెండుగా విడగొట్టి చూపించారు. నేను ఒక్కరోజు ప్రసంగం చేశాను, ఇలా మీరు రామాయణాన్ని చదవండి, చదివితే మీకు ఎన్ని రహస్యాలు ద్యోతకం అవుతాయో, ఎన్ని విషయాలు మీ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి అందులోంచి మంటలోంచి నిప్పురవ్వల్లేచినట్టు లేస్తాయి. లేస్తే అప్పుడు రామాయణం ఓ కొత్త కోణాన్ని తొలుగుతుంది. అలా రేపు రామాయణానికి ఇంకొక కొత్త కోణాన్ని రామచంద్ర ప్రభు కటాక్షించుకాక మనం అనుకున్నాం కనుక ఒక్కసారి 11 మాటలు. ఏ మహానుభావుడు ధర్మాత్ముడో, ఏ మహానుభావుడు మనకి నడుబడి నేర్పాడో, ఏ మహానుభావుడి పేరు ఒక్కసారి చెప్పినంత మాత్రం చేత పాపరాశి ధ్వంసమవుతోందని మహానుభావుడు రామాయణాన్ని నమ్ముకున్న శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వంటి మహాపురుషులు ఉద్ఘాటించి పువ్వుల్లా ఈ లోకం నుంచి రామచంద్రమూర్తి పాదాలయందు చేరిపోయారో, అటువంటి నామాన్ని 11 మాటలు చెప్పుకోకపోతే మనం కృతజ్ఞులమైపోతాం. నాకు తెలుసు ఎంత మాట, నువ్వు నిన్న మానేశావేమో కానీ మేము ఎప్పుడు సిద్ధం అంటారు మీరు. అందుకని నేను మకుటం అంటాను. మీరందరూ చక్కగా ఏదో మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వినపడి వినపడకుండా గజేంద్రుడు అన్నట్టు లావు కిందయు లేదు అని కాకుండా గట్టిగా ప్రకటంగా చెప్పండి, వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ అంతా కూడా భగవంతుని దివ్యశక్తి చేత ఆచ్ఛాదింపబడాలి. మీరనవలసింది రామనామము రామనామము రమ్యమైనది రామనామము అన్నప్పుడు 3 మాటలు రామ 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 పడుతుంది. దాని చేత విష్ణు సహస్రం చెప్పిన ఫలితం కలుగుతుంది. ఇప్పుడు నేనంటాను, మీరు కూడా అనండి. నీవు నే నన్ను భేదమేమియు లేకయున్నది రామనామము. బ్రహ్మ సత్యము జగన్మిథ్యాభావమే శ్రీరామనామము. సకల జీవులలోన విలిగే సాక్షిభూతము రామనామము. ఆంజనేయుని వంటి భక్తులకాశ్రయము శ్రీరామనామము. శిష్టజనముల దివ్య దృష్టికి స్పష్టమగు శ్రీరామనామము. రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది రామనామము. నిర్వికారము నిర్వికల్పము నిర్గుణము శ్రీరామనామము. కోటి జన్మల పాపమెల్లను రూపుమాపును శ్రీరామనామము. పాలుమీగడ పంచదారల పక్వమే శ్రీరామనామము.
మరణకాలము నందు ముక్తికి మార్గమగు శ్రీరామనామము. జీవితంబున నిత్య జపముగ చేయవలె శ్రీరామనామము. వెంట తిరిగడి వారికెల్లను కంటి పాపే రామనామము. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కమితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాజజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.